ఇంటూ మాటర్ మీడియా ప్రభునామ వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా 41:10. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేనే దేవుణ్ణై ఉన్నాను, దిగులు పడకము, నేను బలపడతాను, నీకు సహాయం చేయబడను, నేను నీతి అని నా దక్షిణ హస్తంతో నేను ఆదుకుందాను. అవునండి, మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, భయపడద్దు, నేను నీ దేవుణ్ణై ఉన్నాను, దిగులు పడద్దు, నేను బలపరుస్తాను అని చెప్పి. అవునండి, మరి చర్చ్లో మరి ఒక సహోదరి మరి ఏదామైన సాక్ష్యం చెప్తున్నారండి. తను పనిచేసే స్కూల్లో మరి తను ఒకరోజు ఆన్లైన్లో మరి వాటర్ ఎక్స్పెరిమెంట్ తను చేస్తుందంటండి. అయితే మరి తను కొత్తగా ల్యాప్టాప్ తీసుకుందంటండి. అయితే ఆ వాటర్ మరి పడిపోయి ల్యాప్టాప్ మీద పడిందంటండి. అయితే తను చాలా భయపడిపోయిందంట, తన ల్యాప్టాప్ పాడైపోయిద్దేమో అని చెప్పేసి. అయితే మరి తను ప్రార్థన చేసుకుందంటండి. అయితే మరి తర్వాత మరి ఆ ల్యాప్టాప్ పాడవడం కానీ షట్ డౌన్ అవ్వడం కానీ ఎక్కడ ఏం జరగలేదంటండి. చాలా మంచిగా అది ఇప్పటివరకు కూడా మరి పనిచేస్తుందంటండి. అయితే సేమ్ అదే యాక్టివిటీ మరి ఒక స్టూడెంట్ మరి చేస్తున్నప్పుడు తనకు కూడా ఆ వాటర్ ఆ ల్యాప్టాప్ మీద పడితే తన ల్యాప్టాప్ పాడైపోయిందంటండి. అయితే సహోదరి మరి సాక్ష్యం చెప్పండి, అక్క మరి నా ప్రార్థన దేవుడు విని మరి నాకు దేవుడు సహాయం చేశారు అని చెప్పేసి. అవునండి, మరి మనకి దేవుడు ఎంతగానో తోడై ఉన్నారండి. భయపడద్దు, నేను దేవుణ్ణి ఉన్నాను, దిగులు పడద్దు, నేను నిన్ను బలపరుస్తాను అని చెప్పి. అవునండి, మరి ఈరోజు మరి మీరు భయపడుతున్నారా, దిగులు పడుతున్నారా? మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, భయపడద్దు, నేను దేవుణ్ణి ఉన్నాను, దిగులు పడద్దు, నేను బలపరుస్తాను, నీకు సహాయం చేయవాడను, నేనే నీతి అని నా దక్షిణ హస్తంతో నేను ఆదుకుందును అని చెప్పి మరి దేవుని వాక్యం సెలవిస్తున్నాను. కాబట్టి మరి దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకుందామండి. మరి సహాయం చేసే దేవుడు మనకున్నారండి. కాబట్టి మనకందరూ మరి దేవుని వైపు మరి చూద్దామండి. మరి కొండల తట్టు కన్నులెత్తితే సహాయం రాదు, కానీ మరి మన దేవుని వైపు చూసినప్పుడు మనకు సహాయం వస్తుందండి. ఓకేనండి, మరి చిన్న వాక్యాన్ని బట్టి మనం చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రభా దేవ పరిశుద్ధుడ గొప్ప మహాదేవుడ తండ్రి, నేను ఏసీ సహాయం దయచేయండి. నేను దేవ భయపడద్దు, నేను దేవుణ్ణై ఉన్నాను, దిగులు పడద్దు, నేను బలపరుస్తాను అని చెప్తున్న దేవుడు తండ్రి, నీకు సహాయం చేయవాడని నేనే అని చెప్తున్నారు ప్రభా దేవ. మీకు వందనాలు ప్రభా. మరి ఎవరైతే భయంలో ఉన్నారో తండ్రి, నేను భయం నుంచి ప్రభా మీరు విడిపించండి. ఎవరైతే దిగులు పడుతున్నారో దేవ, నేను వారిని బలపరచండి నాయన దేవ. ఎవరు మరి నాయన మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో దేవ, వారికి మీ సహాయం దయచేయండి నాయన ప్రభా. నాయన మీరు కృప చూపించండి ప్రభా, మీరు దయ చూపించండి నాయన దేవ. మరి నాయన ఏసీ దేవ తండ్రి, నాయన ప్రభా దేవ, మీ వాక్యం మమ్మల్ని బలపరుస్తుంది కదా నాయన ప్రభా. నాయన మీ వాక్యము మా పాదములకు దీపమై ఉన్నది కదా నాయన. మా శ్రమలో నుంచి నాయన ఆయన ప్రభా మీ వాక్యం మమ్మల్ని విడిపిస్తుంది కదా ప్రభా. దేవానాయన ఏసే ప్రభా, మీరే సహాయం దయచేయండి నాయన దేవ తండ్రి. తండ్రి నాయన ప్రభా, మీరే కృప చూపించమని దేవనాయన అడిగి వేడుకొంచినామయ్యా. ఏసే నాయన దేవ, మరి ఈ ప్రోగ్రామ్ని ఎవరైతే చూస్తున్నారో వారికి మీ ఆత్మ తోడుగా ఉంచండి నాయన. దేవానా తండ్రి నాయన, ఈరోజు వారు చేసే పనులన్నింటిలో కూడా మీ జయమును దయచేయమని అడుగుచు ఈ చిన్న ప్రార్థన ఏసే అది పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.